ఉగాది ముందు రోజు నా కుమారుడు కర్ణం నుంచి నేను గుంటూరులో ఉండగా నాకు ఫోన్ చేసి డాడీ ఒక వ్యక్తి అజయ్ రెడ్డి అని ఎవరో నాకు తెలియదు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు ఇక్కడైనా తెలుగుదేశానికి ఓటేస్తే మీకు ఊహించినంత డబ్బు మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు వస్తుంది అని చెప్పి చెప్పాడు. నేను చెప్పాను మేము వైఎస్ఆర్ పార్టీ మేము రాజశేఖర రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి వీరాభిమానులము మా నాన్న ఇటువంటివి ఇంకోసారి చెప్తే ఒప్పుకోరు దయచేసి ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని నేను చెప్పి చెప్పడం జరిగింది. అంటే మంచి పని చేసాం ఇంకా ఎటువంటివి కూడా ఇటువంటి కాల్స్ నువ్వు లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఉగాది రోజు నైట్ మిడ్ నైట్ 12 గంటలకు శిల్పా చక్రపాణి రెడ్డి గన్మెన్ వచ్చి నన్ను లేపడం జరిగింది. లేపి సరే ఎవరో వచ్చారు అన్నారు. ఎవరో ఈ టైంలో వచ్చారంటే ఎవరో సార్ మీతో మాట్లాడాలంటున్నారు సరే నువ్వు పోయేసి నీ ఫోన్ ఇచ్చేసేసి వారి ఫోన్కు మాట్లాడమని చెప్పి అని చెప్పి చెప్పాను. వారు ఆ ఫోన్కు మాట్లాడితే ఎవరైనా మీరు అంటే మా కర్నూలు 3 టౌన్లో ఇన్స్పెక్టర్తో పనింది సార్ అని చెప్పారు. సరే ఈ రాత్రి వచ్చేది మీరు ఉదయం రండి మీరు నేను 4 దివసా అని చెప్పాను తెలియదు అని చెప్పారు. సరే అని ఉదయం నేను మళ్ళీ అసెంబ్లీకి పోయే టైంలో నేను శిల్పా చక్రపాణి రెడ్డి ఉండగా అతను నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తూనే ఎవరు నువ్వు అని చెప్పేసి అడగడం జరిగింది. సార్ రాత్రి మాట్లాడాను కదా అంటే ఏం పని నీకు అని అడిగాను. 3 టౌన్లో పనింది సార్ అన్నారు. ఇవి బ్లడ్ ఫెయిలో నాకు తెలుసు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు 200 కోట్లు పక్కకు పెట్టి జగన్ రెడ్డి ఫోటో పక్కకు పెట్టినా కూడా నేను జగన్ రెడ్డి ఫోటోకి వెళ్ళిపోతాను కానీ 200 కోట్లకు పోను. ఆ ఫ్యామిలీ నాకు అంత అభిమానము ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి కాబట్టి దయచేసి ఇంకోసారి ఇటువంటి ప్రలోభాలు పెట్టొద్దు నాకు ట్రై చేయొద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేయడం జరిగింది. ఇది వాస్తవం.